హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఎక్స్పోనెంట్స్ గురించి నేర్చుకుందామా? సిక్స్ ఇంటూ 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 సిక్స్ ని ఘాతాంక రూపం లేదా ఎక్స్పోనెన్షియల్ నొటేషన్లో రాయండి. ఇది మన ప్రశ్న. ఇచ్చిన దానికి అసలు అర్థం ఏమిటి తెలుసుకుందాము. ముందు సిక్స్ను సిక్స్చే ఎన్నిసార్లు గుణించడం జరిగింది? సిక్స్ను సిక్స్చే ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు, ఐదుసార్లు, ఆరుసార్లు, ఏడుసార్లు, ఎనిమిదిసార్లు. మొత్తం 8 సార్లు సిక్స్ను సిక్స్చే 8 సార్లు గుణించడం జరిగింది. దీనినే ఘాతాంక రూపంలో రాస్తే కనుక 6 పవర్ 8కి సమానం. అర్థమైందా? 6 పవర్ 8 అంటే 6ని 6చే 8 సార్లు గుణించడం అని అర్థం. అందరూ అనుకుంటారు 6 పవర్ 8 అంటే 6 ఇంటూ 8 అని, కానీ అది తప్పు. 6 ఇంటూ 8 ఈక్వల్ టు 48 అవుతుంది. కానీ 6 పవర్ 8 అంటే ఇది చాలా పెద్ద సంఖ్య. 6 ఇంటూ 6 అంటే 36 అవుతుంది. దీనిని 6చే ఇంకా 6 సార్లు గుణించాలి. ఇది ఎంత అవుతుంది? 36 ఇంటూ 6 ఎంత చెప్పండి? 216. ఇలా 6చే 5 సార్లు గుణిస్తూ పోవాలి. చాలా పెద్ద సంఖ్య వస్తుంది. ఇది 6 పవర్ 8కి సమానం అవుతుంది. ఇది చాలా పెద్ద సంఖ్య లేదా హ్యూజ్ నెంబర్. ఇది పెద్ద సంఖ్య కాదు, నాట్ ఏ హ్యూజ్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. 6 పవర్ 8 అంటే 6ను 6చే 8 సార్లు గుణించడం. చాలా పెద్ద సంఖ్య వస్తుంది. కానీ 6 ఇంటూ 8 అనేది 6 పవర్ 8కి సమానం కాదు. అర్థమైందా?